హాయ్ అండి, వెల్కమ్ టు క్వీన్ ఆఫ్ హోమ్ శ్వేత ఛానల్కి స్వాగతం. మీ శ్వేతని ఇప్పుడు మీకు మంచి రెసిపీతో వచ్చానండి. మీ ముందు అదేంటంటే ఊత్తప్పం. ఊత్తప్పం ఎలా చేయాలో చెప్తాను, హోటల్ స్టైల్లోనే అండి. ఇది దీనికి కావాల్సిన దోశ పిండేను. ఒక 2 డేస్ దోశ పిండి అయితే చాలా బాగుంటుంది. అంత పులుపు కాదు, మనం ఒకవేళ ప్రిపేర్ చేసుకున్న పిండి ఫ్రిడ్జ్లో ఉంటుంది కదండి. ఓకే, దాంతో దానికి కావాల్సినవి ఆనియన్ 1 కప్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ మిక్స్ చేసేసానండి మొత్తం. కొత్తిమీర సన్నగా తురిమింది 1/2 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, 2 చిల్లీ, సన్నగా తరుక్కున్న కరివేపాకు 1/2 కప్పు. అంటే ఇవన్నీ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తగినంత ఉప్పు, చిటికెడు సోడా ఉప్పు. ఓకేనండి, కొద్దిగా చీలకర్ర వేసుకున్నాం, చాలా టేస్ట్గా ఉంటుంది ఊతప్పం. ఓకే, పెనం పెట్టుకున్నాం, ఇక వేడైందో చూద్దామా. ఓకే అండి, పెనం పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. ఓకే, ఆయిల్ ఇస్తాను, చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ దానికి ఆనియన్స్, ఆ క్యారెట్ తురుము ఇవన్నీ కొద్దిగా హెవీగానే వేసుకుంటే బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు పెను హీట్ ఎక్కిందండి. ఊతప్పం అనేది కొద్దిగా లావుగానే ఉంటుంది, సన్నగా ఉండకూడదు. ఓకే అండి, అంతేను. దీనికి ఆయిల్ ఇలాక యాడ్ చేసుకుందాం. ఊతప్పం అనేది మీడియంలోనే, అటు సిమ్ము కాదు, మీడియంలోనే ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం, ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఓకేనండి, ఒక 2 మినిట్స్ అయింది, చూద్దామా. చూడండి ఎలా వచ్చిందో, చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఊతప్పం ఇలాగా రోస్ట్గా ఇలా ఉండాలి. ఓకే, మళ్ళీ మూత పెట్టుకుంటాం, 2 మినిట్స్ తర్వాత చూద్దాం. ఓకేనండి, చూద్దాం. ఓకేనండి, ఉత్తప్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకే, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకో ఉత్తప్పం వేసుకుంది, ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం, మళ్ళీ మూత పెట్టేస్తున్నాను, 2 మినిట్స్ తర్వాత చూద్దాం. ఓకేనండి, 2 మినిట్స్ అయింది, చూద్దాం. ఓకే, రెడీ అయిపోయింది, చూడండి. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత చూద్దామండి, మూత పెట్టేసాను. ఓకేనండి, చూద్దాం, రెడీ అయిపోయింది. అవతల సైడ్ కూడా బాగా కాలిందండి. ఓకే, సర్వింగ్ బౌల్లోకి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకేనండి, ఊతప్పం రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఊతప్పం రెడీ, స్పైసీగా కూడా ఉంటుందండి. మనం వేసుకున్న వెజిటబుల్స్ని, అదే ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ వాటిని బట్టి ఉంటుంది. చూడండి ఎలా ఉందో దూదోదిగా. చూసారా, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే కొత్తిమీర బాగుంటుంది. చిల్లీ, కరివేపాకు, ఆనియన్, జీలకర్ర తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, చూడండి దీనికి కొబ్బరి చట్నీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, నేను ఎలా చేయాలో చూపించాను కానీ ఊతప్పం రెస్టారెంట్ స్టైల్లో అలాగే ఉంటుంది టేస్టు. ఓకే, ఆయిల్ కూడా అంత ఎక్కువ అవసరం లేదు. ఓకేనండి, నా వీడియో గారు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే కానీ మీరు నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్. మళ్ళీ చెప్తున్నాను, చూడండి బబుల్స్, చూడండి ఎలా వచ్చినాయో. ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంత ఇలాగా వేసుకోవాలి, పలుచగా ఉండకూడదు, ఇలా ఉండాలి. చూడండి చాలా మెత్తగా భలే ఉంది కదండి ఉత్తప్పం. ఓకే,
మళ్ళీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్.